రోజు కళాశాలకు వెళ్లలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేశాం కానీ ఎలాగైనా చదువును కొనసాగించాలి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీలు పీజీలు చేయాలని చాలామంది అనుకుంటారు అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తోంది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దాదాపు మూడు వందలకు పైగా కోర్సులను ఆన్లైన్ ఆఫ్లైన్లో అందిస్తూ చదువుపై ఆసక్తి ఉన్నవారికి బాసటగా నిలుస్తోంది మరి ఆ యూనివర్సిటీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయనే విషయాలను విజయవాడ ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ దూర విద్యా కోర్సుల్లో విద్య అభ్యసించాలనుకునే వాళ్ళకి ముందుగా స్ఫురించే పేరు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో ఇగ్నోలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి విద్యార్హతలు ఏంటి ఫీజుల వివరాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనతో విజయవాడ ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివాదాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఇగ్నోలో ప్రవేశించాలి అంటే ప్రధానంగా ఏ ఏ కోర్సులు ఉన్నాయి వీటికి ప్రవేశ అర్హత మాములుగా ఇందిరాగాంధీ జాతీయ చారిత్రక విశ్వవిద్యాలయం అనేది మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కేంద్ర కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది మనకిప్పుడు మూడు వందల పదహారు కోర్సులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోను నలభై నాలుగు కోర్సులు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ ఏంటంటే ఏందంటే అడ్మిషన్స్ టూ టైమ్స్ జరుగుతాయి ఒకటి క్యాలెండర్ ఇయర్ రెండోది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనేది జనవరి టు మనకి డిసెంబర్ జరుగుతుంది అకాడమిక్ ఇయర్ అనేది జూలై టు జూన్ అనమాట సో ఇప్పుడు ప్రస్తుతం మనకి జూలై టు జూన్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఆ అడ్మిషన్స్ జూలైకి సంబంధించి మేలో ప్రారంభమవుతాయి యూజీసీ డెబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నామ్స్ ప్రకారం జూలై ఆగస్టు వరకు జరుగుతుంటాయి అయితే ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల యూజీసీ డెబ్బు వాళ్ళు జూలై సెషన్ని ఆగస్టు సెప్టెంబర్ సెషన్గా మార్చారు సో కాబట్టి మనకు అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఆగస్టు వరకు కొన్నిసార్లు వాళ్ళు యూజీసీ వాళ్ళు చెప్పిన సెప్టెంబర్ వరకు ఈ జూలై అడ్మిషన్లు జరుగుతాయండి సో ఇందులో మనకి చూసినట్లయితే పీజీలో మనకి దాదాపు ఒక అరవై కోర్సులు డిగ్రీలో ఒక నలభై కోర్సులు పీజీ డిప్లొమాలో ఒక అరవై ఒక్క కోర్సులు సర్టిఫికేట్ కోర్సులు ఒక డెబ్బై ఏడు ఇట్లా రకరకాలుగా మన దగ్గర అన్నీ కలిపి ఆల్టుగెదర్ మనకి మూడు వందల ఇరవై నాలుగు కోర్సులు రన్ చేస్తూ ఉన్నాం అనమాట రాష్ట్రంలో విద్యార్థులు ఇగ్నో కేంద్రాల్లోకి వచ్చి ఇక్కడ కోర్సుల్లో చేరాలంటే ఎవరిని సంప్రదించాలి అలాగే ప్రాంతీయ కేంద్రాలు కానీ అధ్యయన కేంద్రాలు కానీ ఇవి ఎక్కడ కూడా ఉన్నాయి సార్ మనకి మామూలుగా ఏంటంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా నడుస్తుంది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా అరవై ఏడు ప్రాంతీయ కేంద్రాలు అంటే సిక్స్టీ సెవెన్ రీజనల్ సెంటర్స్ ఉండే ఈ అరవై ఏడు ప్రాంతీయ కేంద్రాల కింద దాదాపు మూడు వేల అధ్యయన కేంద్రాలు స్టడీ సెంటర్స్ అని చెప్తాం అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే మనం మనకి విజయవాడలో ఒక ప్రాంతీయ కేంద్రం విశాఖపట్నంలో ఒక ప్రాంతీయ కేంద్రం రెండు కేంద్రాలు మనకి నడుస్తున్నాయి అలాగే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ సో రెండు తెలుగు స్టేట్స్లో కలిపి మూడు ప్రాంతీయ కేంద్రాలు మనకి రన్ అవుతుంది సో మనకి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ కోర్సులో చేరాలన్నా కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ క్లిక్ చేసినట్లయితే దానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సమర్థ పోర్టల్ అని అన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఒక అడ్మిషన్ పోర్టల్ ఉంది సో అలాగే ఇగ్నోకి కూడా సమర్థ పోర్టల్ ఇగ్నో సమర్థ పోర్టల్ అని ఉంటుంది ఆ ఇగ్నో సమర్థ పోర్టల్లో వాళ్ళు ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిగతా వివరాలకు ఏ కోర్సులో జాయిన్ అవుతా అనుకుంటారు దానికి సంబంధించి అన్ని ఆ ఫామ్లోనే డిస్ప్లే అవుతుంటే దాన్ని బట్టి వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆ సర్టిఫికేట్స్ కన్సర్న్ అథారిటీ ఢిల్లీలోనే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అడ్మిషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే అందులో ఆప్షన్ వస్తుంది రీజనల్ సెంటర్ మీకు ఏ సెంటర్ కావాలి అని చెప్పి అరవై ఏడు రీజనల్ సెంటర్స్లో విజయవాడ ప్రాంతీయ కేంద్రాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ విజయవాడ ప్రాంతీయ కేంద్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కింద వెంటనే స్టడీ సెంటర్ మన పరిధిలో ఉన్నటువంటి ఒక పది పదిహేను అధ్యయన కేంద్రాలు లిస్టు కనిపిస్తుంది సో వాళ్ళు దానికి కావాల్సినటువంటిది వాళ్ళకి నీరెస్ సెంటర్ని వాళ్ళు ఆప్ చేసుకొని సో ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంది సో ఒకవేళ ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆన్లైన్లో వాళ్ళు చేసుకోలేక కొన్ని ఇబ్బందులు ఉండి మన ప్రాంతీయ కేంద్రానికి వచ్చినట్లయితే ప్రాంతీయ కేంద్రంలో టెక్నికల్ స్టాఫ్ వాళ్ళకి సహాయం చేసి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇగ్నోలో ఉండేటువంటి ప్రతి కోర్సుకి యూనియన్ గ్రాండ్స్ కమిషన్ తాలూకా అనుమతి అలాగే యూనియన్ గ్రాంట్స్ కమిషన్ తాలూకు గుర్తింపు ఉంటుందా సార్ అలాగే ఇప్పుడు ఏదైతే అయితే ఇగ్నోలో ఉన్నటువంటి కోర్సులు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు రెగ్యులర్ కోర్సుల్లో చేసిన వాళ్ళు ఆన్లైన్లో కోర్సులు చేసిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ విషయంలో ఏమైనా తేడాలు ఉంటాయా ఇప్పుడు మన ఇగ్నో అనేది సెంట్రల్ యూనివర్సిటీ అండి సెంట్రల్ యూనివర్సిటీ మనకేంటంటే ఇండియాలో దాదాపు ఒక నలభైకి పైనే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చేసి యూజీసీ గ్రాంట్స్ డైరెక్ట్గా వాళ్ళు అంటే యూజీసీ ఇస్తుంది ఫండింగ్ అంతా కూడా ఇగ్నోకి యూజీసీ ఫండింగ్ ఇవ్వదండి డైరెక్ట్గా అండర్ ది కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇగ్నో సెంట్రల్ యూనివర్సిటీ అనేది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది యూజీసీ కంట్రోల్ లేదు అందుకని యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే ఇగ్నో డిగ్రీలన్నింటినీ అన్ని సెంట్రల్ యూనివర్సిటీతో పాటు రికగ్నిషన్ ఇస్తూ యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇగ్నోకు వర్తించవు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మినిస్ట్రీ కింద ఉండారు కాబట్టి ఆన్పార్ విత్ ఐఐటీస్ ఎన్ఐటీస్ నేషనల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది ఇది నేషనల్ యూనివర్సిటీ కాబట్టి మినిస్ట్రీ ఏ గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అయ్యి ఏ కోర్స్ అయినా రన్ చేయొచ్చు అని చెప్పేసి మనకి యూజీసీ సర్కులర్ ఇవ్వడం జరిగింది యూజీసీ ఓడిఎల్ రెగ్యులేషన్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ దాంట్లో కూడా రెండు వేల ఇరవైలో మనకు ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే యూజీసీ వాళ్ళు మిగతా యూనివర్సిటీ డిగ్రీలకి ఎంత ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇగ్నోలో చదివిన విద్యార్థులకు కూడా ఎటువంటి తక్కువని కానీ ఎక్కువనిగా ఉందో అన్ని డిగ్రీలు ఎక్కువ ఇగ్నోలో చదివినా ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ చదివినా డిగ్రీ ఈక్వలెన్స్ అనేది కామన్గా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో యూజీసీ ఒక సర్కులర్ ఇచ్చింది ఎందుకంటే కరోనా రెండు వేల ఇరవై రెండు ఇరవైలో మనకు కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలామంది కాలేజీలకి వెళ్ళక చదువుకోక క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో వాళ్ళు చదువుకోవటం ఆన్లైన్ సిస్టమ్కి ఎక్కువ అలవాటు పడటంతో సో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలని ఆన్లైన్లో కూడా డిగ్రీలు మాస్టర్స్ డిగ్రీలు ఆఫర్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది యూజీసీ సో కాబట్టి ఆన్లైన్లో చదివినటువంటి కోర్సులకు మరి గుర్తింపు ఉండాలి కదా ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చారు మరి వాటికి రికగ్నేషన్ ఉందా వాటి వాల్యూ ఏంటి ఆన్ ఆన్పార్విత్ రెగ్యులరా లేకపోతే వీళ్ళకి రెగ్యులర్ కంటే తక్కువ ఉంటుందా అనే డిస్కషన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో యూజీసీ గజెట్ నోటిఫై చేసింది అదే ఒక సర్క్యులర్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ప్రస్తుతం కన్వెన్షనల్ యూనివర్సిటీలో రెగ్యులర్గా బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ చదువుతుంటే రెగ్యులర్ కోర్స్ ఎలా చదువుతారో దానికి కానీ డిస్టెన్స్లో చదివినా కానీ లేదా ఆన్లైన్లో చదివినా కానీ మూడు డిగ్రీలు ఒకటే ఏ డిగ్రీ కూడా ఒకదానికంటే ఒకటి తక్కువ కాదు అని చెప్పేసి యూజీసీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరలా ఏమి ఇచ్చారంటే ఇంతకుముందు ఒక డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంకో డిగ్రీ చదవటానికి లేదు దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనమాట కాబట్టి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్లో చదివినా డిస్టెన్స్లో చదివినా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివినా మీరు బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఎక్కడ చదివినా ఈక్వలెన్స్ కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఫర్దర్ హయ్యర్ స్టడీస్ చదవటానికి కానీ ఎటువంటి ఇన్ఫీరియారిటీ కానీ దాన్ని తక్కువ చేసి చూడటం కానీ లేదు అని చెప్పి యూజీసీ క్లియర్గా చెప్పింది ఇగ్నోలో ఎంబీఏకి సంబంధించిన దాంట్లో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి ఫీజు వివరాలు ఎలా ఉన్నాయి మనకి యాక్చువల్గా ఏంటంటే ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఇగ్నోలో ఫస్ట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఎంబీఏ స్టార్ట్ అయింది మామూలుగా ఇప్పుడు ఇండియాలో ఎంబీఏ అంటే జనరల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇగ్నోనే చెప్తారు అంత స్టాండర్డ్స్ ఒకప్పుడు మన యూనివర్సిటీ మెయింటైన్ చేసి ఇప్పుడు కూడా దాన్ని ఇంకా రివైజ్ చేసి ఇంకా స్టాండర్డ్స్ పెంచారన్నమాట సో కాబట్టి ఇగ్నోలో ఎంబీఏ అంటే ఫారిన్ వెళ్ళినా కూడా దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది సో ఇటీవల కాలంలో ఏఐసిటీ వాళ్ళు కూడా ఇగ్నో కోర్సులకి సెపరేట్గా మళ్ళీ అంటే మామూలుగా మనకు రికగ్నిషన్ అవసరం లేకపోయినప్పుడు కూడా ఏఐసిటీ వాళ్ళు ఇగ్నో డిగ్రీకి కూడా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి ప్రస్తుతం మన ఇగ్నోలో ఎనిమిది రకాల ఎంబీఏ కోర్సులు ఇంతకుముందు ఏంటంటే ఎంబీఏ అని ఉండేది సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ ఉండేది సో రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఏం చేశారంటే సెపరేట్గా ఏ ఎంబీఏ కా స్పెషలైజేషన్ కా స్పెషలైజ్ ఎంబీఏ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంబీఏ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఫైనాన్షియల్ మార్కెటింగ్ ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు జూలైలో ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎంబీఏ లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంబీఏ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది ఇది డాక్టర్స్ తర్వాత హెల్త్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియాలో ప్రస్తుతానికి కోర్సు డిస్టెన్స్లు ఎక్కడ లేదు ఎవరైనా రెగ్యులర్గా చాలా ఫస్ట్ టైము ఈ మన ఇగ్నో ఈ సంవత్సరం నుంచి డిప్లొమా రన్ చేసేవాళ్ళం ఇగ్నోలో ఈ ఇయర్ ఫస్ట్ టైము రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసాం ఇప్పుడు అడ్మిషన్ కూడా జరుగుతుంది అయితే ఈ ఎంబీఏ ఏంటంటే మొత్తం మనకి నాలుగు సెమిస్టర్లు ఉంటాయండి ఈ నాలుగు సెమిస్టర్లో ఒక్కొక్క సెమిస్టర్కి ఏడు పేపర్లు ఉంటాయి సో ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పేపర్లు వాళ్ళు ఎంబీఏలో చాలా చదవాల్సి ఉంటుంది ఫీ వచ్చేసి మనకి ఒక్కొక్క సెమిస్టర్కి పదిహేను వేల ఐదు వందల రూపాయలు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్ నాదంటే ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ పేపర్లు ఫోర్టీన్ పేపర్స్ కూడా ఫస్ట్ టూ సెమిస్టర్స్ ఎనిమిది స్పెషలైజేషన్లకి కామన్ పేపర్స్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పెషలైజేషన్ పేపర్స్ ఉంటాయి సో వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి పదిహేను వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు ఫీజు ఉంటుంది అలాగే వాళ్ళకి ఈ నాలుగు సెమిస్టర్లకి కాలంలో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సబ్జెక్టులు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వీటిలో అయితే ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది హాస్పిటల్ ఒక త్రీ మంత్స్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అక్కడ ఒక త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది మిగతా స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో కూడా ఇప్పుడు ఇంటర్న్షిప్ పెట్టారు అది కూడా థర్డ్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ ఉంటుంది ఇంటర్న్షిప్ అనేది ఫోర్త్ సెమిస్టర్లో ఉంటుంది మనకు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి బాగా రెస్పాన్స్ కూడా బాగుంది ఈ మధ్య ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటి హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు మేము రీసెంట్గా పది పదిహేను రోజులు చూసినట్లయితే దానికి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి దీనికంతా కూడా మనకి ఈ క్రెడిట్ సిస్టమ్ ఇది కూడా ఏంటంటే మనకి ఇరవై ఎనిమిది క్రెడిట్స్ ఉంటాయి ఒక్కొక్క సెమిస్టర్కి ఏడు పేపర్లు ఇంటూ ఫోర్ క్రెడిట్స్ సో ట్వంటీ ఎయిట్ క్రెడిట్స్ ఇంటూ ఫోర్ దాదాపు మనకి నూట ఇరవై క్రెడిట్ల వరకు వస్తుంది వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఎంబీఏ కొన్ని ప్రోగ్రాంలు ఎనిమిది ప్రోగ్రాంలు కొన్ని మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా నేను ఆన్లైన్లోనే చదువుకుంటాను డిస్టెన్స్లో వద్దు నాకు అనుకుంటే దేకని జాయిన్ ఆన్లైన్ మోడల్ అంటే మనకు రెండు మోడ్లు ఉంటాయి ఆన్లైన్ మోడ్ పోర్టల్ సెపరేట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోర్టల్ సెపరేట్ ఉంటుంది రెండు వేల ఇరవైలో నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిగ్రీ నాలుగు సంవత్సరాల కోర్సులుగా ఉంది ఇగ్నోలో డిగ్రీ ఎన్నేళ్ళు ఉంటుంది అలాగే సిలబస్లో కానీ వాటిలో కానీ ఏమైనా మార్కులు చెరుపులు చేశారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం మన ఇగ్నోలో కూడా కోర్సెస్ని రిఫార్మ్ చేయడం జరిగింది చేంజెస్ తీసుకొచ్చారు మామూలుగా వరకు మన దగ్గర ఇగ్నోలో ఏంటంటే త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండేది త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఆరు సెమిస్టర్లు నడిచాయి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్తో నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది జులై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి సెషన్ వరకు కూడా త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్స్ నడిచినాయి మన దగ్గర రెండు వేల ఇరవై నాలుగు జనవరి సెషన్ నుంచి మన దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీని స్టార్ట్ చేశాం సో ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ మనకి దాదాపు ఒక ఇరవై ఆరు కోర్సులు మనం ప్రస్తుతం ఇగ్నోలో ఆఫర్ చేస్తున్నాం బ్యాచులర్డి డిఫరెంట్ డిఫరెంట్ నామికలే అంటే ఇప్పుడు స్టూడెంట్ మన స్టేట్లో మీరు అన్నట్టుగా నాలుగు సంవత్సరాల డిగ్రీ ఎలా చేశారు మన ఇగ్నోలో కూడా నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉంటుంది వాళ్ళు మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ ఒకటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి ఇచ్చారు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ ఇగ్నోలో కూడా ఉంది సో ఇప్పుడు సపోజ్ నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ కోర్సు నాలుగు సంవత్సరాలు జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ కంటిన్యూ సెకండ్ ఇయర్ నేను రెండో సంవత్సరం వద్దనుకుంటే మీరు అంటే ఇప్పుడు మనకేం చేశారంటే ప్రతి సంవత్సరానికి కూడా రెండు సెమిస్టర్లు ఉంటాయి బ్యాచులర్ డిగ్రీలో సో నాలుగు సంవత్సరాలకి ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి సో ఒక్కొక్క సెమిస్టర్కి ఇరవై క్రెడిట్లు ఉంటాయి కంపల్సరీగా అది ఎన్ఈపిలో మనకు చెప్పారు సో కాబట్టి ఎనిమిది సెమిస్టర్లకు ఎనిమిది రోజులు పదహారు అంటే నూట అరవై క్రెడిట్లు చదివితే కానీ వాళ్ళకి బ్యాచులర్ డిగ్రీ రాదు సో మన ఇగ్నోలో ఏం చేశారంటే మొదటి రెండు సెమిస్టర్లు చదివితే నలభై క్రెడిట్లు అవ్వగానే ఇంకొక ఎడిషనల్ కోర్సు నాలుగు క్రెడిట్లు వాళ్ళు అదనంగా చదువుకుంటే నలభై నాలుగు క్రెడిట్లు చదువుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ అని సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు లేదు సెకండ్ ఇయర్ అయిన తర్వాత నేను థర్డ్ ఇయర్ కంటిన్యూ చేయదలుచుకోలేదు ఫోర్త్ ఇయర్ కంటిన్యూ చేయలేదు అనుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది లేదు మూడేళ్ళు అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్తాను ఫోర్త్ ఇయర్ నాకు అవసరం లేదు అని ఆరు సెమిస్టర్లు అయిపోయిన తర్వాత వెళ్తే వన్ ట్వంటీ క్రెడిట్స్ తోటి బ్యాచిలర్ డిగ్రీ త్రీ ఇయర్స్ అని చెప్పి ఒకటి జరుగుతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఫోర్ ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ హానర్స్ అలాగే ఫోర్ ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి అంటే ఒక సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ ఇప్పుడు సైకాలజీలో స్పెషలైషన్ తీసుకున్నారు వాళ్ళు సో ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ హానర్స్ విత్ సైకాలజీ అని ఇస్తారు లేదు బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్ తీసుకున్నారు ఓన్లీ వాళ్ళు వెళ్ళాలి వెళ్ళాలనుకున్నారు బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్ హానర్స్ విత్ రీసెర్చ్ అని చెప్పి వాళ్ళకి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే సంవత్సరానికి నలభై క్రెడిట్లు నాలుగు సంవత్సరాలకు నాలుగు నాలుగు పదహారు క్రెడిట్ నూట అరవై క్రెడిట్స్ చదివితేనే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో దాన్ని కమ ఇప్పుడు నాలుగేళ్ళలో కొంతమంది కంప్లీట్ చేసుకోలేకపోవచ్చు లేదా మూడేళ్ళలో కంప్లీట్ చేసుకోలేకపోవచ్చు సో వాళ్ళకి అదనంగా ఏమన్నా ఇస్తారంటే ఎన్ని సంవత్సరాల కోర్సు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు అదనంగా ఇక్కడ మనకి ఇగ్నోలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల కోర్సు ఎనిమిది సంవత్సరాల కాలం ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ చదివి నేను బయటికి వెళ్ళిపోయా ఒక టూ ఇయర్స్ నేను ఏదో ఇంకో కోర్స్ చదువుకున్నాను చదువుకొని మూడో సంవత్సరం మళ్ళీ వచ్చి నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతానంటే జాయిన్ అయిపోయి ఎనిమిదేళ్ళ పీరియడ్ ఇతనికి ఆల్రెడీ ఉంది కదా మూడేళ్ళు అయిపోయింది అంటే ఇంక ఈయన చదవాల్సింది మూడేళ్ళలో ఉంది సో ఐదేళ్ల కాలంలో మూడు సంవత్సరాల కోర్సు కంప్లీట్ చేసుకోవచ్చు సో ఆ మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అనేటువంటిది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తోటి ఇప్పుడు మన ఇగ్నోలో ఈ కోర్సులు అనేవి రన్ అవుతూ ఉన్నాయి సార్ సాధారణంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ ఆసక్తి ఉంటుంది అలాగే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే బీఈడి ఎంఈడి లాంటి కోర్సులకి మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి మూడు రకాల కోర్సులు ఉంటాయి ఒకటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషను టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత చదువుతారు అది ప్రస్తుతానికి ఇగ్నోలో ఒకప్పుడు ఉండేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రస్తుతం మనం రన్ చేయట్లేదు రెండో కోర్సు బ్యాచులర్ డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ అని చెప్తాము టూ ఇయర్స్ కోర్సు అది ప్రస్తుతం ఇగ్నో ఆఫర్ చేస్తుంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరికి మనం అది ఆఫర్ చేస్తామంటే దోజ్ ఆర్ వర్కింగ్ యాజ్ ఏ సెకండ్ గ్రేడ్ టీచర్స్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎవరైతే పనిచేస్తూ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ప్లస్ వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంటర్ తర్వాత చదివి ఉండి సెకండ్ గ్రేడ్ టీచర్గా అనుభవం ఉంది బ్యాచిలర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు మన ఇగ్నోలో ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాయాలి ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి ఆ ఎంట్రన్స్లో క్వాలిఫై అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మూడు స్టేట్స్కి కలిపి బిఎడ్ సెంటర్స్ ఉన్నాయి ఆ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట జరుగుతూ ఉంటుంది సో మనకి యాభై సీట్లు ఉంటాయి ఇక్కడ యాభై సీట్లకి మూడు స్టేట్లకి పంచుతారనమాట వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాయాలి బిఎడ్కి కంపల్సరీగా వాళ్ళు స్కూల్లో టీచర్ అయి ఉండాలా సెకండ్ గ్రేడ్ టీచర్ అయి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలా డిప్లొమా అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలా ఇది ఉండవాళ్ళు ఇగ్నోలో చేసి టూ ఇయర్స్లో బీఎడ్ కంప్లీట్ చేసుకోవచ్చు దీని ఫీజు యాభై వేల రూపాయలు రెండు సంవత్సరాలు కలిపి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎంఏ ఎడ్యుకేషన్ అని ఇంకో కోర్స్ రన్ అవుతుంది అది మన ఇగ్నోలో డిస్టెన్స్ ద్వారా రన్ చేయచ్చు రన్ చేస్తున్నాం టూ ఇయర్స్ కోర్స్ అది ఎగ్జామ్స్ ఎండ్ జరుగుతుంది ఫీజు కూడా దానికి మనకి టెన్ థౌజండ్ పర్ ఇయర్ సో అది ఈక్వలెంటు ఎంఈడితో ఈక్వలెంట్గా కొన్ని చోట్ల పరిగణిస్తున్నారు మన స్టేట్లో ప్రస్తుతానికి ఎంఈడి చదవలేని వాళ్ళు డిస్టెన్స్లో ఎంఏ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు బట్ కాకపోతే వాళ్ళు డైట్ కాలేజీలో కానీ బీఈడి కాలేజీలో పనిచేయడానికి ఆ ఎంఏ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది నెక్స్ట్ కమింగ్ టు ది మీరు అడిగిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్లో మిక్స్డ్ పి చిల్డ్రన్ ఉంటారు కొంతమంది చదువులు వెనకబడిపోతూ ఉంటారు కొంతమంది చూపు తక్కువగా ఉంటుంది కొంతమంది వినికిడి ప్రాబ్లం ఉంటుంది కొన్ని కాళ్ళకి చేతులకు సంబంధించి లెర్నింగ్ ప్రాబ్లం ఉంటుంది లోకమోటార్ డిజేబిలిటీ అంటాం అలాగే లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటే వాళ్ళు చదువుతారు రాయలేరు లేదా రాస్తారు చదివింది మళ్ళీ తిరిగి చెప్పలేరు లేదా చదివేటప్పుడు అక్షరాలు తప్పులు తప్పులుగా చదవటం రాసేటప్పుడు ఒక అక్షరాన్ని బదులు ఇంకోటి రాయటం ఇవన్నీ ఇలా పిల్లల్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి సో వీటి కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు అవి రెగ్యులర్ మోడ్లో ఉండేవి మొన్నటి వరకు కొన్ని యూనివర్సిటీలకి డిస్టెన్స్లో కూడా ఆఫర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ప్రస్తుతం మన స్టేట్లో మన బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిస్టెన్స్లో రన్ చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి మనకి ఇగ్నోకి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇగ్నో వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషను బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మూడు కోర్సులు కూడా స్టార్ట్ చేశారు ఎవరైతే ఆల్రెడీ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లో పనిచేస్తూ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిగ్రీ కానీ డిప్లొమా లేని వాళ్ళు డిస్టెన్స్లో చదువుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది సర్టిఫికేట్ వస్తుంది చాలా వరకు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సైకాలజీ కానీ కౌన్సిలింగ్ కానీ వీటికి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించి ఎలాంటి కోర్సులు ఉన్నాయి మనకి మీరు అన్నట్టు ఆఫ్టర్ కరోనా మనకి సైకాలజీ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది ఎందుకంటే కరోనా టైంలో చాలామంది బాగా ఒత్తిడికి గురవటం యాంగ్జైటీ టెన్షను డిప్రెషన్లకు వెళ్ళిపోవటం అలాంటి భయాలకు గురవటం కొంతమంది చిన్న చిన్న అంటే ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఆ టైంలో వాళ్ళకి రోగం కంటే కూడా భయంతోనే ఎక్కువ మంది మన కరోనా టైంలో చనిపోవడం చూసింది అప్పటి నుంచి మనకి ఇంపార్టెన్స్ పెరిగింది అలాగే ఇప్పుడు పిల్లల్లో చూసినట్లయితే రకరకాల ప్రాబ్లమ్స్ మనకి యాంగ్జైటీ కావచ్చు లేకపోతే స్ట్రెస్ కావచ్చు చదువుకు సంబంధించిన ఒత్తిడి కావచ్చు పేరెంట్స్ ప్రెజర్ కావచ్చు టీచర్స్ ప్రెజర్ కాలేజీలో మార్క్స్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ అవుతుంది అలాగే ఫ్యామిలీస్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ ఇష్యూస్ ఇంట్లో రిలేషన్ ప్రాబ్లమ్స్ రకరకాల ఇష్యూస్ పెరిగిపోతూ ఉండే జాబ్ పరంగా చూసుకున్నట్లయితే ఆఫీస్లో ఒత్తిడి లేకపోతే టెన్షను ఆక్యుపేషనల్ ప్రెజర్ ఇవన్నీ రకరకాలుగా ప్రొఫెషన్ పరంగా ఇబ్బందులు వీటన్నిటికీ తర్వాత అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ రోజు రోజుకి సైకలాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి సైకాలజీ కోర్సెస్ ఇంపార్టెన్స్ కూడా పెరిగింది మన ఇగ్నో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఏ సైకాలజీ కోర్సు మనం ఒకటి ఆఫర్ చేస్తున్నాం ఇది వచ్చేసి టూ ఇయర్స్ కోర్సు దీనికి ఫస్ట్ ఇయర్లో ఏడు పేపర్లు ఉంటాయి సెకండ్ ఇయర్లో ఆరు పేపర్లు ఉంటాయి ఫస్ట్ ఇయర్లో ఆరు థియరీ పేపరు ఒక ప్రాక్టికల్ పేపర్ ఉంటుంది సెకండ్ ఇయర్లో వచ్చి మూడు థీరీ పేపర్లు ఒక ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఉంటుంది సో సెకండ్ ఇయర్లో తప్పనిసరిగా వీళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక హాస్పిటల్లో సైక్యాట్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ తోటి పది కేస్ స్టడీస్ హాస్పిటల్లో చేయాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ కాంపోనెంట్ సో రెండు సంవత్సరాల ఫీజు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎంఏ సైకాలజీ సంబంధించి బ్యాచులర్ డిగ్రీ అని మీకుంటే ఎంఏ సైకాలజీ చదువుకోవచ్చు మన ఇగ్నోలో ఇంకొకటి ఎంఎస్సి కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ అంటే మనకి పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి అడోల్స్ అండ్ గ్రూప్స్కి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్తో పాటు ఫ్యామిలీ థెరపీ అంటే మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డ్రగ్ ఎడిక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకా ఇల్లీగల్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించి కోర్టులో డైవర్స్ సంబంధించి ఇలా ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండే ఇష్యూస్ అన్నిటికి కూడా వీళ్ళ కౌన్సిలింగ్ ప్లస్ అవసరమైనటువంటి థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కోర్స్ టూ ఇయర్స్ ప్రోగ్రాము ఎంఎస్సి దీని ఫీజు వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ రెండు సంవత్సరాలకు ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఫస్ట్ ఇయర్లో ఏడు పేపర్లు ఎనిమిది పేపర్లు సెకండ్ ఇయర్లో ఏడు పేపర్లు మొత్తం పదిహేను పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్కి ప్రాక్టికల్ ఉంటుంది ఎక్కువ కష్టపడాలా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటారు ప్రతి ప్రాక్టికల్ కాంపోనెంట్ కూడా సైక్యాట్రిక్ హోమ్స్లో కానీ ఏజ్ హోమ్స్లో కానీ స్కూల్స్లో కానీ సైక్యాట్రిక్ వార్డులో కానీ సైకాలజిస్టుల దగ్గర కానీ వీళ్ళు వెళ్ళి వర్క్ చేసి ఆ రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది కేస్ స్టడీస్ కూడా ప్రతి ప్రాక్టికల్కి కూడా ఆ ఐదు నుంచి పది కేస్ స్టడీలు వీళ్ళు రాయాల్సి ఉంటుంది ఎన్ని పేపర్లు ఉంటే ఆ ప్రతి పేపర్కి ఇన్ని ఇన్ని కేస్ స్టడీస్ రాను కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఫుల్ టైం లాగే రన్ అవుతుంది ఎక్కువ వర్క్ లోడ్ కూడా ఉంటుంది కాబట్టి చదివి సబ్జెక్ట్ నేర్చుకోవాలా నేను భవిష్యత్తులో దానికి రిలేటెడ్గా ఎక్కువ మంది మనకి దీనికి ఏంటంటే లా కోర్స్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు కోర్టులో వాళ్ళకి తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీ కోర్టులో పనిచేసే వాళ్ళకి లీగల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది లాయర్స్ మన దగ్గర ఈ కోర్స్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైము డాక్టర్స్ హోమియో డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ డిఫరెంట్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఫిజికల్ ప్రాబ్లమే కాకుండా ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా చెప్తున్నారు కాబట్టి వీటి మీద అవగాహన కోసం దీంతో దీంతోపాటు పీజీ డిప్లొమా కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ అంటే రెండేళ్ళు ఎవరైతే ఎంఎస్సీ కౌన్సిలింగ్ ఫ్యామిలీ థెరపీ నేను చదవలేను అంత నేను టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి మనకు వన్ ఇయర్లో పీజీ డిప్లొమా కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ కూడా చదువుకోవచ్చు దాని ఫీజు ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు చాలా వరకు చూస్తే డిమాండ్ ఉన్నది ఫుడ్ న్యూట్రిషను స్కిల్ డెవలప్మెంట్ వీటికి ఎక్కువ ఆదరణ ఉంది అలాగే ఫారెన్ లాంగ్వేజ్ సంబంధించింది కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వీటికి మన దగ్గర ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి డ్యూరేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చూసుకుందాం మనకి ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి డాక్టర్ని చూసిన తర్వాత ఇప్పుడు డయాబెటీస్ బీపీయో లేకపోతే ఇంకే హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత డైటీషియన్ వెళ్ళి కలవండి పక్క రూమ్లో వాళ్ళు చెప్తారు కౌన్సిలింగ్ డైట్ కౌన్సిలింగ్ చెప్తారని చెప్తారు సో అంటే ఇప్పుడు ఏంటి ప్రతి హాస్పిటల్లో డైట్ కౌన్సిలర్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అలాగే న్యూట్రిషనిస్టులు ఇంపార్టెన్స్ కూడా పెరిగింది సో డైట్ కౌన్సిలర్స్ అంటే వాళ్ళకి ఏదో ఒక డైట్కి సంబంధించి ఆ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి అవగాహన ఉండాలి ఏం అవగాహన లేకుండా వాళ్ళు మనకు గైడ్ చేయలేరు ఆ కౌన్సిలింగ్ కానీ ఏదైనా గైడెన్స్ కానీ వాళ్ళు దానికోసం మన ఇగ్నోలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి డైటిక్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఒక కోర్సు రన్ అవుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఆ కోర్సు రన్ అవుతుంది అది టూ ఇయర్స్ కోర్సు ఫీజు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ పర్ ఇయర్ దానికి డిగ్రీలో హోమ్ సైన్స్ చదివి ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ చదివి ఉండాలి ఇంకొకటి డిప్లొమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ డిఎన్హెచ్ అని చెప్తాం ఇది ఎన్ని ఇంటర్మీడియట్ చదివినటువంటి ఎవరైనా సరే చదువుకోవచ్చు ఇది వన్ ఇయర్ కోర్సు దీని ఫీజు కూడా ఐదు వేల రూపాయల లోపే ఉంటుంది మనకి ఇప్పుడు తిరీ పేపర్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక హాస్పిటల్లో వీళ్ళు పేషెంట్స్కి గైడ్ చేస్తున్నట్టు పది కే స్టడీస్ రాయాల్సి ఉంటుంది ఇది డిప్లొమాకి అలాగే సిఎఫ్ఎన్ సర్టిఫికెట్ ఫుడ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇది సిక్స్ మంత్స్ కోర్సు ఇది టెన్ టెన్త్ క్లాస్ చదివిన ఎవరైనా చదువుకోవచ్చు దీని ఫీజు మూడు వేలు లోపే ఉంటుంది సిక్స్ మంత్స్ కోర్సు దీనికి మూడు తిరిగి పేపర్లు ఉంటాయి ప్రాక్టికల్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏమి ఉండదు సో అది ఒకటి వాళ్ళు చదువుకోవచ్చు ఇవి కాబట్టి పీజీ డిప్లొమా ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు ప్రస్తుతం వైజాగ్లో ఆఫర్ చేస్తున్నాం అది విజయవాడలో లేదు హైదరాబాద్లో కూడా ఉంది సో ఇవి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి ఇంకా రెండోది మీరు అడిగింది ఫారిన్ లాంగ్వేజెస్ ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి బీటెక్ అయిపోయిన తర్వాత లేకపోతే ఏదన్నా కోర్స్ చేసిన తర్వాత ఎంఎస్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ వెళ్తుంటారు యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా ఇంకా అదర్ అరబ్ కంట్రీస్ ఇవన్నీ వెళ్తున్నారు సో వెళ్తున్నప్పుడు వెళ్ళకేందంటే బేసిక్ ఆ రా ఆయా దేశాల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే బెటరు ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది సో దానికోసం విఘ్న ఏం చేసిందంటే కొన్ని సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఇన్ ఫ్రెంచ్ సర్టిఫికేట్ ఇన్ జర్మన్ సర్టిఫికేట్ ఇన్ కొరియన్ సర్టిఫికేట్ ఇన్ పర్షియన్ అరబిక్ లాంగ్వేజ్ ఉర్దూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని మనం సర్టిఫికేట్ కోర్సుల రూపంలో డిప్లొమా రూపంలో ఈ ఇయర్ కొన్ని కోర్సులు అయితే రష్యన్ జర్మన్ అయితే మాస్టర్ డిగ్రీ కూడా స్టార్ట్ చేసినాం సో ఈ కోర్సులు ఎవరైనా చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే సర్టిఫికేట్ కోర్సు జాయిన్ అయిపోయి చదువుకోవచ్చు మన విజయవాడలో అన్ని కోర్సులు మనం ఆఫర్ చేస్తాం కాబట్టి అకాడమిక్ సపోర్ట్ ఢిల్లీ నుంచి వీళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతాయి ఆ ఫ్యాకల్టీ మన దగ్గర ఉండరు లేదా హైదరాబాద్లో ఇఫ్లు మనం ఉంది కదా ఇఫ్లు ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అక్కడ ఫ్యాకల్టీ కొన్ని క్లాసెస్ ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది స్టూడెంట్స్ ఫారిన్ వెళ్ళాలంటే దాదాపు వన్ ఫార్టీ క్రెడిట్స్ ఉండాలి లేదా వన్ ఫిఫ్టీ క్రెడిట్స్ ఉండాలి అని వీళ్ళ యుఎస్లో ఎంఎస్ చేయడానికి అడుగుతుంటారు వీళ్ళ క్రెడిట్స్ సరిపోనప్పుడు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ కోర్సు మనకు పదహారు క్రెడిట్స్ ఉంటాయి అనమాట ఇది వాళ్ళకి లాంగ్వేజ్తో పాటు ఎడిషనల్ క్రెడిట్స్గా కూడా ఉపయోగపడతా ఉంటాయి ఎంఏ ఉర్దూ డిప్లొమా ఇన్ ఉర్దూ సర్టిఫికేట్ ఇన్ ఉర్దూ కూడా అరబ్ కంట్రీస్ వాళ్ళు ఉర్దూ బాగానే చదువుతున్నారు అలాగే సర్టిఫికేట్ ఇన్ అరబ్ లాంగ్వేజ్ కూడా మన దగ్గర మన ఇండియాలో చదువుతున్నారు ఆ ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా ఈ అరబిక్ లాంగ్వేజ్ అనేది మనకు ఎక్కువగా మన రీజియన్లో కర్నూలు నుంచి ఎక్కువగా ఈ రెండు కోర్సులు గుంటూరు నుంచి ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు ఈ కోర్సెస్లో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మన దగ్గర ఏ కోర్స్ చదివినా సరే ఉద్యోగానికి వెళ్ళాలంటే బేసిక్గా రెండు స్కిల్స్ కంపల్సరీ అండ్ ఇంగ్లీష్లో మాట్లాడగలగాల ఇంగ్లీష్లో అందరితో మేనేజ్ చేయగలగల రెండోది ఐటీ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఈ రెండు లేకుండా అసలు మిగతా స్కిల్స్ అని తర్వాత చూస్తారు ఈ బేసిక్ ప్రైమరీ క్రైటీరియా అనమాట ఇవి లేకుండా అసలు ఏ ఉద్యోగంలోకి ఎవరిని తీసుకోవట్లేదు కాబట్టి దానికోసం ఇగ్నో ఏం చేసిందంటే సర్టిఫికేట్ కోర్సు ఇన్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక సర్టిఫికేట్ కోర్సు ఆరు నెలల కోర్సు సో కమ్యూనికేషన్కి సంబంధించి ఒక కోర్సు ఐటీ స్కిల్స్కి సంబంధించి ఒక కోర్సు రెండు పేపర్లు కలిపి ఒక కోర్స్ కింద పెట్టారు సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ అది మనకి మన రీజియన్లో అన్ని సెంటర్స్లో ఆ ప్రోగ్రామ్ ఉంది డిగ్రీ చదువుతున్న పిల్లలు ఎక్కువ మంది ఇది ఏడాన్ ప్రోగ్రామ్ కింద కూడా చదువుకుంటారు ఇది స్కిల్ ఇది ఒకటి ఇంకొకటి సర్టిఫైడ్ ఇన్ బిజినెస్ స్కిల్స్ ఎవరైతే బీకాము బీబీ ఎంబీఏ చదువుతుంటారో వాళ్ళు ఆ బిజినెస్ పర్టికులర్ బిజినెస్ సంబంధించి ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల అది స్టార్ట్ చేసినా కూడా ఫెయిల్యూర్ అవుతుంటారు అలాగే సర్టిఫికేట్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ అని ఇంకొక కోర్సు ఉంది సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా చేయాలి బిజినెస్ చేయాలనుకోవాలి లేదా గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవాలన్నా కంపెనీలతో టైప్ అవ్వాలన్నా ఈ ఈ ఈ ఈ కోర్సులనే వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉపయోగపడతాయి అన్నమాట డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ అని ఒక కోర్సు ఉంది సో ఇప్పుడు ఎవరైతే ఈ డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ కంప్లీట్ చేస్తారో ఇమిడియేట్ జాబ్ ఆపర్చునిటీ అంటే అదే డైరీలో వాళ్ళకి ఎంప్లాయిమెంట్ దొరుకుతుంది ఇంతకుముందు మన దగ్గర సంగం డైరీ కానీ విజయ డైరీ కానీ హెరిటేజ్ మూడిట్లో నడిచే ఆ మూడిట్లో కంప్లీట్ అయిన వాళ్ళు బయటకి ఎవరు వచ్చేవాళ్ళు కదా అదే కంపెనీలో అబ్జార్బ్ అయిపోయేవాళ్ళు అంటే వాళ్ళ డిమాండ్ అలా ఉందన్నమాట అంటే కోర్సు చదివితేనే వెంటనే ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది సో మెడికల్ నర్సింగ్కి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన కోర్సులు మనకి మెడికల్ వాళ్ళకి సంబంధించి లేదా నర్సులు ఇట్లా మెడికల్ పారామెడికల్ చూసినట్లయితే మామూలుగా నర్సెస్కి ఎవరైతే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ మనకి జిఎన్ఎం అని ఉంటుందన్నమాట దాంతో డిప్లొమా అండ్ మిడ్ వైఫ్రీ కోర్స్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్స్లో ఏఎన్ఎం జిఎన్ఎం అని చెప్పేసి వర్క్ చేస్తుంటారు రెగ్యులర్గా సో వర్కింగ్ నర్సెస్ కోసం మన దగ్గర పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి ఇది త్రీ ఇయర్స్ కోర్సు దీనికి ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రెన్స్ రాయాల్సి ఉంటుంది దీనికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మన ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు రికగ్నేషన్ అవుతుంది ఈ రెండింటికి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విజయవాడలో సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అలాగే విశాఖపట్నంలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కేజీహెచ్ రెండు చోట్ల కూడా ముప్పై ముప్పై సీట్లు ఉన్నాయి అన్నమాట ఈ ముప్పై సీట్లు కూడా ఆల్ ఇండియా ఎంట్రెన్స్లో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతిసారి మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ జనరల్గా అక్టోబర్ నవంబర్లో వస్తుంది జనవరి నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది జనవరి టు డిసెంబర్ వాళ్ళ ఇయర్ సో త్రీ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది థర్టీ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎవరి ఇయర్ బట్ కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇవి కాకుండా మామూలుగా ఇప్పుడు మనకి విలేజెస్లో ఏంటంటే అన్ని చోట్ల కూడా ఎంబీబీఎస్ అయిన డాక్టర్లు ఉండరు ఆర్ఎంపి డాక్టర్లు లేకపోతే చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఉంటుంటారు సో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కోసం మనం ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కోర్సుని ఒక రన్ చేసినాం ఆ కోర్సు ఆరు నెలల కోర్స్ అది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఎవరైనా సరే సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఒక పేపర్ తీరి ఉంటుంది ఒక పేపర్ ప్రాక్టికల్ ఉంటుంది ఆ ప్రాక్టికల్లో బేసిక్ ప్రైమరీ ఎయిడ్ చిన్న చిన్న ఇవి ఇప్పుడు దగ్గు జలుబు జ్వరం ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏమేమి వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు సో మనకి సెయింట్ ట్యాన్స్ అంబులెన్స్ అని చెప్పేసి మనకి కలకత్తాలో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తుంటారు ఈ ఫస్ట్ ఎయిడ్ కోర్సు సంబంధించి సో అలాగా మన ఇప్పుడు ఆరు నెలల కోర్సు ఇది దీనికి ఫీజు కూడా చాలా తక్కువ రెండు వేల రూపాయలు మనకి ఫీజు ఉంటుంది ఇది ఎవరైనా చదవచ్చు మామూలుగా ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా జస్ట్ ప్రైమరీ ఎయిడ్ నేర్చుకోవాలనుకుంటే ఏ స్టూడెంట్ అయినా సరే టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్ డిగ్రీ పీజీ చదువుతున్న వాళ్ళు ఈ కోర్సు చదవచ్చు మనకిప్పుడు చాలామంది డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు ఈ కోర్సు బాగా జాయిన్ అవుతున్నారు ఒక సెషన్ మనకు రెండు వందలు మూడు వందల మంది జాయిన్ అవుతున్నారు వీళ్ళే కాకుండా కొన్ని హాస్పిటల్స్లో హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే విలేజెస్లో ఈ ఆర్ఎంపి డాక్టర్లు లేదా పీఎంపీ డాక్టర్లతో టైఅప్ ఉంటుంది ఎవరికైతే అసలు ఏ సర్టిఫికేట్ లేకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ కోర్సులో చేరి మీరు మినిమం ఒక సర్టిఫికేట్ ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ కోర్సులో చేర్పిస్తున్నారు వాళ్ళందరూ కంప్లీట్ చేస్తున్నారు ఇది కాకుండా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోమ్ బేస్డ్ హెల్త్ కేర్ అంటే మనకు మనమే ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ చేసుకునే దానికోసం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి లేదా మన రిలేటివ్స్కి ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి హెల్ప్ చేయాలని సర్టిఫికేట్ కోర్సుని హోమ్ బేస్డ్ హెల్త్ కేర్ అని ఇది ఒక కోర్సు ఇది సిక్స్ మంత్స్ కోర్సు ఇది కూడా టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు ఎక్కువగా ఇది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అది కూడా విజయవాడ సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి నడుస్తుంది మన సౌత్లో యాక్చువల్గా ఈ కోర్సు మన విజయవాడలోనే ఉంది సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ అనే కోర్సు ఇంకెక్కడ లేదు ప్రస్తుతానికి ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు మన దగ్గరే రన్ అవుతుంది అందువల్ల ఈ కోర్సు డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దగ్గర వచ్చి చదువుతూ ఉంటారు ఆ ప్రాక్టికల్ క్లాసెస్ ఒక మినిమం పన్నెండు రోజులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ పన్నెండు రోజులు వచ్చి వాళ్ళు విజయవాడలో అటెండ్ అయ్యి ఆ కోర్సు కంప్లీట్ చేసుకుని వెళ్తుంటారు దీంతోపాటు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఒకటి అలాగే ఎంబీబీఎస్ డాక్టర్స్కి పీజీ డిప్లొమా ఇన్ జెరియాట్రిక్ మెడిసిన్ అలాగే పీజీ డిప్లొమా ఇన్ మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ హెల్త్ అలాగే పీజీ డిప్లొమా హెచ్ఏవీ మెడిసిన్ ఇలా మనకు రకరకాలైనటువంటి కోర్సెస్ చాలా మనకి మెడికల్ ఫీల్డ్ వాళ్ళకు కూడా మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం సార్ అంటే ఒక డిగ్రీ చదువుతూ మరో డిగ్రీ కూడా చేసే అవకాశం ఉంటుందా సార్ అంటే మనకి ఇప్పుడు మొన్నటి వరకే అవకాశం లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్స్ చదివిన తర్వాత పై లెవెల్లో మొన్న మనకి రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూజీసీ నోటిఫై చేసింది ఏంటంటే ఒకేసారి ఇంతకుముందు అంటే ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ ఒక మాస్టర్ డిగ్రీ చదువుతుంటే వాళ్ళు సైన్మెంటైన్స్గా ఆరు నెలల కోర్సు కానీ వన్ ఇయర్ డిప్లొమా కానీ సైన్మెంటెన్స్గా చదవచ్చు ఇంకొక డిగ్రీ చదవటానికి లేదు సో ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు నేను బ్యాచిలర్ డిగ్రీ బీఏ చదువుతున్నాను రెగ్యులర్ కాలేజ్లో నేను బీకామ్ చదవాలనుకుంటున్నాను నాకు బీకామ్ అంటే కూడా ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు ఈ జూలైలో నేను బీఏ ఆల్రెడీ రెగ్యులర్ కాలేజీలో చేరాను బీకామ్ చదవాలంటే డిస్టెన్స్లో నెక్స్ట్ జనవరి అడ్మిషన్కి తీసుకోవాలంటే ఆరు నెలలు గ్యాప్ ఉండాలన్నమాట సిక్స్ మంత్స్ గ్యాప్ తోటి నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో రెండు వేల ఇరవై ఐదు జనవరికి నేను అడ్మిషన్ తీసుకొని ఇది బీకామ్ చదువుకోవచ్చు అటు బీఏ చదవచ్చు లేదా బీఎస్సీ అని చదువుకోవచ్చు ఇది బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ చదువుతూ బ్యాచులర్ చదవచ్చు నేను ఎంఏ చదువుతున్నాను ఆల్రెడీ ఇంకొక యూనివర్సిటీలో ఎంఎస్సి డిస్టెన్స్లో చదవాలంటే చదువుకోవచ్చు కాకపోతే సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలనేది యూజీసీ వాళ్ళు మనకు చెప్పారు అలా కాకుండా రెండు సర్టిఫికేట్ కోర్సులు ఒకేసారి చదువుతుంది చదువు రెండు డిప్లొమాలు ఒకేసారి చదువు కానీ ఒక బ్యాచిలర్ డిగ్రీ ఒక మాస్టర్ డిగ్రీ ఒకే అకాడమిక్ ఇయర్లో రిజిస్టర్ చేయకూడదు అంటే ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తోటి రిజిస్టర్ చేసుకొని చదువుకోవచ్చు అవకాశం ఇప్పుడు యూజీసీ ఇచ్చింది చదువుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే ఇగ్నోలో ప్రవేశాలు పొందే వాళ్ళకి ఇజుల్లో ఎలా ఉంటాయి రాయితీలు ఏమైనా ఉంటాయా రెండోది పరీక్షా విధానం ఇగ్నోలో పరీక్షా విధానం ఏ విధంగా ఉండబోతోంది బుక్స్ కానీ సిలబస్ కానీ మెటీరియల్ కానీ అలాంటివి వివరిస్తారా అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇగ్నోలో అడ్మిషన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీ ఎవరైనా ఆల్ ఆర్ వెల్కమ్ ఎవరికైనా దీనికి ఏజ్ రిజిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు ఫీజులు చూసుకున్నట్లయితే మన దగ్గర స్టార్టింగ్ పన్నెండు వందల నుంచి దాదాపు ఇందాక చెప్పాను యాభై వేలు అని చెప్పేసి సో ఈయన మధ్యలో ఉంటే అది ఆయా కోర్సుని బట్టి జనరల్గా బ్యాచులర్ డిగ్రీ కోర్సు ఫీజు వచ్చేసి నాలుగు వేల నుంచి ఐదు వేలు సంవత్సరానికి మాస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉంటాయి జనరల్ కోర్సులని స్పెషలైజ్డ్ కోర్సులు ఇందాక చెప్పాను ఎంఎస్సి కౌన్సిలింగ్ ఫ్యామిలీ థెరపీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అలాంటివి ఏందంటే కొంచెం ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉంటాయి కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి సో ఏదైనా సరే మన దగ్గర ఇరవై వేలు లోపే ఉంటుంది మనకి ఇది కాకుండా ఫిజికల్ ప్డ్ మనకి పర్సన్స్ విత్ డిజేబుల్స్ పీడబిలిటీ పీపుల్ అంటాం కదా వాళ్ళకి ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ మన దగ్గర చదువుతూ ఉంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబిలిటీ అఫైర్స్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు మన దగ్గర ఎంత ఫీజు కడితే వాళ్ళు వాళ్ళ ఒక లిమిట్ ఉంటుంది ఫీజు దానికంటే లోపు ఉంటే మొత్తం ఇచ్చేస్తారు దానికి వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆన్లైన్ పోర్టల్లో మనకి వెరిఫికేషన్కి వస్తుంది మన దగ్గర స్టూడెంట్ మన దగ్గర చదువుతున్నాడు అని చెప్పి మనం సర్టిఫై చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా డీబీటీ వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు జైలు ఇన్మేట్స్ అని ఉంటారు జైల్స్లో ఉండి వాళ్ళు చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు కూడా ఏముండదు ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎర్నింగ్ ఉండదు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషను వాళ్ళు ఏ కోర్స్ అయినా ఫ్రీగా చదవచ్చు మనకి పీజీ డిప్లొమా యానిమల్ వెల్ఫేర్ అని ఒకటి ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇళ్లల్లో పెట్ట యానిమల్స్ని పెంచుకుంటున్నారు అదొకటి బాగా ప్రాచుర్యం పొందింది మన ఆంధ్రాలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఆ కోర్సు పీజీ డిప్లొమా యానిమల్ వెల్ఫేర్ అనేది ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఎలిజిబుల్ కాకపోతే దీనికి ఎక్కువ మంది వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఎందుకంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి మంత్లీ ఇన్సెంటివ్ ఏదో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి ఈ ఎవరైతే ఈ పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ కోర్స్ చదివితే బాగా వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఎనీ బ్యాచులర్ డిగ్రీ అండాలి ఒకవేళ మాకు బ్యాచులర్ డిగ్రీ లేదు మేము దాని గురించి అవగాహన చేసుకోవాలంటే మనకి ఇగ్నో ఈ కంటెంట్ యాప్ అని ఇగ్నో ఈ కంటెంట్ మొబైల్ యాప్ అనాలి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని పీజీ డిప్లొమా కోర్సెస్లో పీజీ డిప్లొమా ఆనిమల్ వెల్ఫేర్ అని కొడితే ఆ మెటీరియల్ అంతా ఫ్రీగా చదువుకోవచ్చు మనం జస్ట్ అవేర్నెస్ కోసం కావాలంటే నాట్ ఓన్లీ పీజీ డిప్లొమా ఆనిమల్ వెల్ఫేర్ ఇగ్నోలో ఉన్న మూడు వందల కోర్సులు ఆ యాప్లో మెటీరియల్ ఉంటుంది ఎవరైనా ఫ్రీగా చదువుకోవచ్చు ఇట్ ఈజ్ కామన్ టు పబ్లిక్ అనమాట ఓపెన్ సోర్స్ అనమాట మన వరకే ఇస్తాను ఇక రెండోది మీరు చెప్పినట్టు మెటీరియల్ అడిగారు బుక్స్ పిల్లలకి పిల్లలకెళ్ళం ఒకసారి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు టూ మంత్స్ కాలంలో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫీజు కట్టేటప్పుడే స్టడీ మెటీరియల్ సాఫ్ట్ కాపీ కావాలా ఆన్లైన్ సాఫ్ట్ కాపీ కావాలా లేదా ప్రింట్ మెటీరియల్ కావాలని రెండు ఆప్షన్స్ వస్తాయి ప్రింట్ మెటీరియల్ కావాలంటే ఫుల్ ఫీ పే చేయాలా సాఫ్ట్ కాపీ కావాలంటే ఫీ పదివేలయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫీ పే చేసే సరిపోతుంది సో పదిహేను వందలు డిస్కౌంట్ వస్తుంది మనకు మెటీరియల్ ఈ గ్యాన్ కోసం ఒక సైట్ ఉంది ఆ సైట్లో నుంచి అన్ని కోర్సుల మెటీరియల్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే ప్రింట్ కాపీ కావాలని అడుగుతారో వాళ్ళకి రిజిస్టర్ అయినటువంటి ఒక అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రింటెడ్ మెటీరియల్ బై పోస్ట్ ఢిల్లీ నుంచి స్టూడెంట్ ఇంత అడ్రస్ పంపిస్తారు తర్వాత ఎగ్జామినేషను అసైన్మెంట్ గురించి జరిగాడు ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఇగ్నోర్లో టూ టైమ్స్ జరుగుతుంది ఒకటి క్యాలెండర్ ఇయర్ అకడమిక్ ఇయర్ చెప్పాను కదా సో మన పరీక్షలు అనేవి జూన్ నెలలో ఫిక్స్డ్ మనకి ఇగ్నో పెట్టినప్పటి నుంచి జూన్లో జరుగుతాయి పరీక్షలు అందులో మార్పు ఉండదు అలాగే మళ్ళీ డిసెంబర్ సో ఈ రెండు నెలలు ఇగ్నోలో ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట మీకు తుఫాన్లు రానివ్వండి భూకంపాలు రానివ్వండి ఇంకా వర్షాలు పడినవ్వండి ఇవన్నీ ఎగ్నో ఇగ్నోలు ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోన్మెంట్ జరుగు అలాగే మన పరీక్షలు అయిపోయిన ఫార్టీ ఫైవ్ డేస్కి రిజల్ట్ ఇచ్చేస్తా సో ఫార్టీ ఫైవ్ డేస్ రిజల్ట్ ఇచ్చిన నలభై ఐదు రోజులు వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళెళ్ళకి రావడం జరుగుతుంది సో ఈ టర్మ్ అండ్ థిరీ ఎగ్జామ్స్ రాయటం కోసం విద్యార్థులు అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది సో అసైన్మెంట్స్ ఏంటంటే థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది వాళ్ళకు ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ టర్మండ్ ఎగ్జామ్ ఏదైతే రాస్తారో వాళ్ళు ఆ టర్మండ్ ఎగ్జామ్లో ఉంటుంది ఇంకొక ఇదేంటంటే ఇగ్నోలో ఉన్నటువంటి అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నట్టు ప్రతి కోర్స్కి బ్యాచులర్ మాస్టర్స్ డిగ్రీ ప్రతి కోర్సుకి కూడా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి సో వాళ్ళు ఇండియాలో రాసినటువంటి విద్యార్థులు హయ్యెస్ట్ స్కోరు వాళ్ళు మూడు సంవత్సరాల్లోనూ లేకపోతే రెండు సంవత్సరాల్లో హయ్యెస్ట్ స్కోర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ అనేది ఢిల్లీలో ఇవ్వటం జరుగుతుంది ఇగ్నోలో సుమారు మూడు వందల పైగా కోర్సులు ఉన్నాయి ఇవి డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో పాటు ఆన్లైన్ విధానంలో కూడా ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అలాగే కోర్సుల్లో పూర్తి చేసి పట్టాలు పొందేందుకు కూడా అవకాశం ఉంది ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఇగ్నో వెబ్సైట్ ద్వారా అందులో ఉన్నటువంటి కోర్సులను తెలుసుకొని దాని ద్వారా తక్కువ ఫీజులు ఇతర విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే తక్కువ ఫీజుల్లోనే మొత్తం కోర్సులను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ బాబు గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్